తర్వాత స్నేహ టీవీ తర్వాత మాస్టర్ కి టీవీ యజమాన్యానికి భాగ్యరావు గారికి రాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్న అన్ని దేవుళ్ళకంటే కూడా గొప్ప దేవుడిగా ఇవాళ రూపుదిద్దుకున్నట్టు ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం పండుగ వాతావరణం ఒక పండుగ నాడు ఏ రకంగానైతే ఒక దేవుని విగ్రహాన్ని పెట్టి పూజ చేసి ఉత్సవం చేసి సంతోషాలు సంబరాలు చేసుకుంటారో ఆయన పుట్టినరోజు నాడు ఈరోజు ఆ రకమైన సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంబేద్కర్ గారు లేని విగ్రహం విగ్రహం లేని ఊరు లేదు వాడ లేదు పల్లె పల్లెకు పోయినరు వాడ వాడకు పోయినరు మొత్తం యావన్ భారతదేశంలో ఇవాళ సర్వవ్యాప్తిగా అన్నట్టు అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్ళ పెట్టుకొని కొలుస్తున్నటువంటి అద్భుతమైన వైనాన్ని వాళ్ళ ఏప్రిల్ 14 నాడు మనం చూస్తా ఉన్నాం అయితే అంబేద్కర్ విగ్రహాలను మనం పూజిస్తూనే ఆయనను భగవంతునిగా ఆరాధిస్తూనే ఆయన చూపెట్టిన మార్గంలో కూడా నడవాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ గారికి విగ్రహాలకు దండలేసినంత మాత్రాన అంబేద్కర్ ఇట్లం కాము అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను పాటించినాడు అంబేద్కర్ సూచించినట్టు ఒక ఓటును ఒక పవిత్రమైన ఆయుధంగా మనం వాడుకున్ననాడు తర్వాత అంబేద్కర్ నిర్మించినటువంటి ఒక ప్రజాస్వామిక విధానాలను మనం గౌరవించినాడు రాజ్యాంగాన్ని గౌరవించినాడు ఓటును ఒక పవిత్రమైన ఆయుధంగా వాడుకొని ఒక ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మాణం కోసం మనం పాటుపడ్డనాడు మాత్రమే అంబేద్కర్కు మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పని మనం అంబేద్కర్ విగ్రహాలతో పాటుగా అంబేద్కర్ నిజాన్ని కూడా ఇవాళ బలంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలా ప్రతి ప్రజల యొక్క మదిలో అంబేద్కర్ నిజాన్ని నాటవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశలో మేమంతా కూడా పనిచేస్తామని భాగ్యరావు గారు నేతృత్వంలో ఉన్న స్నేహ టీవీ తర్వాత మాస్టర్ కీ టీవీ కూడా ఆ దృక్కోణంలో పనిచేస్తుంది పనిచేయాలని చెప్పని కోరుతాం ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్